దివ్య, మీ నాన్న వచ్చారు. హాయ్ దివ్య. ఒకసారి ఇంటికి వస్తావా? అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. అమ్మ చిన్నప్పుడే పోయింది. మీ రెండో భార్య అని చెప్పండి. పోనీ అలాగే అనుకో. తన చివరి క్షణాల్లో ఉంది. ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. తను ఎప్పుడు పోతుందో తెలీదు. నిన్ను కలవడం తన ఆఖరి కోరిక. హాయ్ జాను. హాయ్. ఎవరిదా బొమ్మ? మా నాన్న బొమ్మ. ఒక మనిషి నువ్వు చిన్నప్పటి నుంచి ద్వేషించి తన చివరి క్షణాల్లో నేను చూడాలని కోరుకుంటే ఏం చేస్తావు? చివరి క్షణాలు అంటున్నావు కదా, చూడటానికి వెళ్తాను. అయితే రేపు మా నాన్నింటికి వెళ్దాం, వస్తావా? దివ్యా, ఎలా ఉన్నావు? దగ్గరికి రా, రా దగ్గరికి, కూర్చో. చిన్నప్పటి నుంచి నేను ఎంత దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. మాతో పాటు వచ్చి ఉండొచ్చుగా దివ్యా. తెలియక తప్పులు చాలా చేస్తాం, కానీ చివరికి ఆస్తి మొత్తం నీ పేరు మీద మార్పించాను దివ్యా. డబ్బు నేను సంపాదించగలను, ఇస్తే మా అమ్మని నా చిన్నతనాన్ని తిరిగివ్వగలరా? నన్ను క్షమించగలవా దివ్యా? ప్రతికథకి జస్టిఫికేషన్ ఉంటుంది దివ్య, కారణం తెలియకపోవచ్చు. జరిగింది ఏదో మర్చిపో. నువ్వు చెప్పు, నీ లైఫ్లో నేను ఎలా ఉండమంటే ఎలా ఉంటాను. బాగుంది. మా ఆవిడ కనుగొన్నా. కన్నీకి బాగుంటుంది. తర్వాత ఎందులే కానీ ఇంకా ఇంకేంది? ఏంది దాని తాళి కూడా తీసుకురానా? అది కానీ చూడాలి. నిజంగా నాకు ఎలా కావాలంటే అలా ఉంటావా?
అయితే ఎలా ఉంటావు? లేదు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా, దాని తర్వాతే వెళ్తాను. ఈ వీడియోలు చూపిస్తావా కూడా? అంటే ఎవరు? మీ ఆవిడ. దాని దగ్గరే ఆ సరదాలు తీరుంటే నీ దగ్గరకు ఎందుకు వస్తా? కానీ ఏ మాట కా మాట, చెప్పిన మాట ఏంటో బుట్ట బొమ్మల. నువ్వు చెప్పిందల్లా వింటాను, ఎలా కావాలంటే అలా ఉంటా. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? అలవాటు పడ్డావు కదా, అట్లానే ఉంటుంది. లక్ష్మి, నొప్పిగా ఉందా? ఏం లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నాన్న, నాన్న కారు తీయండి నాన్న. హలో, ఫస్ట్ నీకే కాల్ చేస్తున్నాను. నువ్వు అన్నట్టుగానే కూతురు పుట్టింది. కంగ్రాట్స్. ఎలా ఉంది తను? బాగుంది. చూడాలనుంది, ఒకసారి రావచ్చా? సరే, నేను చెప్తాను ఎక్కడికి రావాలి.
అనిపించింది, అందుకే వచ్చాను. ఎలా ఉంది తను? బాగుంది. నీలానే ఉందా? అందుకే చూడాలనిపించింది. ఊరు అక్కడుంది, తను అక్కడే ఉంది కదా. చూడాలనిపిస్తే తీసుకెళ్తాను. ఏమని చెప్తావు? ఏదో హద్దుంది మాధవా. దివ్య, ఎవరన్నా చూస్తారు, నిన్ను చూశాను కదా, చాలు వెళ్తాను. బాయ్.